హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నేను తీసుకున్న స్కూటీ ఏంటంటే ప్లెజర్. ఇది మంచిగా ఓపెనింగ్ అది ఇది ప్లాన్ చేసుకుందాం అనుకున్నా కానీ సెట్ అవ్వలేదు. సో కొన్ని కొన్ని సెట్ అవ్వవు కదా, సో పర్లేదులేండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇదైతే ప్లెజర్. యాక్టివా కూడా ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. వెస్పా ఉంది, సో అవి చాలా యాక్టివా అంటే లైట్ వెయిట్గానే ఉంటుంది అనుకోండి. వెస్పా అయితే అది నాకు తీసి లేవట్టడానికే బరువు అయింది, సో అది తీసుకోలేదు. ప్లెజర్ కొంచెం లైట్ వెయిట్లో చాలా బాగుంది. ఎవరికైనా కాస్ట్ తెలుసుకోవాలనుకుంటే ఇన్బాక్స్లో పింగ్ చేయండి, కాస్ట్ ఇంకా మోడల్ అవన్నీ షేర్ చేస్తాను. ఇంకేంటంటే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే పూజ చేయించడానికి వెళ్తున్నాము స్కూటీకి. స్కూటీ నడిపేటప్పుడు ఈ వీడియో తీసినట్టు నాకైతే తెలీదు, అంటే నా కాన్సన్ట్రేషన్ మొత్తము డ్రైవింగ్ మీదనే ఉంది. అలా లేకపోతే మనం దేనికైనా వెళ్ళి గుద్దేస్తాము, అలానే కదా యాక్సిడెంట్ జరిగాయి. నేను నడుపుతుంటే వీళ్ళు వీడియో తీసుకుంటూ ఏదేదో మాట్లాడుతున్నారు. ఇక్కడ పూజ కూడా చేపించాము. ఆ పూజది అయితే నేను ఒరిజినల్ వాయిసే యాడ్ చేస్తున్నాను, నా ఓన్ వాయిస్ ఏమి ఇవ్వట్లేదు. సో మా దగ్గరలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళుతున్నాము. సో కొండగట్టుకు వెళ్ళలేదు. ఇక్కడ కూడా చాలా పూజలు చేస్తారు, వెహికల్స్ గ్రహారం అని. సో ఇక్కడే చేపించుకున్నాము. ఇక్కడ నేను కొంచెం సిక్గా ఉన్నాను, ఎందుకంటే నాకు ఆ రోజు కొంచెం కిడ్నీస్లో స్టోన్ అంటే కొంచెం చిన్నగా ఉందంట, అది కొంచెం పెయిన్గా ఉండే, అందుకే చాలా డల్గా ఉండే నేనైతే. మళ్ళీ ఇంకోటి ఈ వెదర్ చేంజెస్ వల్ల నాకు కోల్డ్ కూడా ఎప్పుడవుతుందో ఎప్పుడు తగ్గుతుందో తెలియట్లేదు. బ్రాహ్మణాధిపర గురు జగద్ బ్రహ్మణాది ప్రారే శ్వేతరాహకృతాన్ని వర్ష ఋతు భాద్రపద మాసం ఉపక్షమాత్రే శుభాద్రి నక్షత్ర పుష్కరణే పుష్ట
సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవే నోమమావహ ఆర్ద్రాం యక్కరణీం దృష్టిం పింగళాం భగ్నమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం లక్ష్మేమోదంగాంతి నూతన వాహన యంత్రగండోరపీడాభ్యర్థం సర్వంశే దత్త దేవతా చరణారవింద ఆత్మ నమస్తు ఆంజనేయ భగవానికి జై మనోవాంచ ఫల సిద్ధిర ఇంకా నిమ్మకాయల మిండలి ఇట్లా స్కూటీ వెళ్ళిచ్చినాక గుడి చుట్టూ 3 రౌండ్స్ వేసినామన్నారు. నేను ఆశ్చర్యపోయిన ఇలా కూడా వేస్తారా అని. అంటే నాకు తెలియదు, అందుకే అంటే అందరికి తెలిసే ఉంటుంది అనుకోండి. నేనైతే ఒక 3 రౌండ్లు వేసి వచ్చాను. చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు కొత్త స్కూటీ చూస్తుంటే. బ్లూ కలర్, ఇంకా దానికి కొన్ని కొన్ని సెటప్ చేయాలి, స్టాండ్స్ అవి ఇవి ఉంటాయి కదా, మళ్ళీ ఒకసారి దానికి సర్వీసింగ్ చేయించాలి. కానీ అది ఎక్కువ తిరగాలి ఫస్ట్, అది తిరగట్లేదు, ఇప్పుడు కూడా పక్కన కూర్చొని ఉంది క్యూట్గా. సో మీకు ఎలా నచ్చింది, కలర్ ఎలా ఉంది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి గాయస్. సో మళ్ళీ మేము ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. ఓకే గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Bye-bye. Andariki, thank you.